మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్వలసి ఉన్నది అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు. కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దానికన్నా ముందుగా ప్రార్థన వాక్య పఠనం, తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన మా తండ్రి ఏసయ్య, మీ దివ్య శాశ్వత నామానికి స్తోత్రాలు. దేవా, మీ దాసుడు నిలువబడి మీ సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మీ ఆత్మ ద్వారా అభిషేకించండి తండ్రి. మీ నోటి బోరగా మీ దాసుడిని ఉపయోగించుకుని మీ సత్యవాక్యాన్ని మాకు తెలియజేయండి. విన్న వాక్యాన్ని మేము వ్యర్థపుచ్చుకోకుండా, నిర్లక్ష్యంగాను అలక్ష్యంగాను వినకుండా, ఇదిగో తండ్రి మా హృదయాల్లో విత్తిన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా మీ కాపుదల్ని మాకు దయచేయమని వేడుకుంటూ, మీరు సెలవిచ్చినట్లు 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను వాక్యంలో ఫలించుటకు నిరీక్షణను మాకందరికీ దయచేయమని మరొకసారి వాక్యం చెప్పబోతున్న మీ దాసుణ్ణి మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 26:24 తెలుసుకుందామండి. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టిన ఎడల వానికి మేలని చెప్పాను. దేవుడి కొద్ది మాటను ఆశించుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక పర్యాయం హీ మస్ట్ ఇంక్రీజ్, లేకపోతే ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు తెలియజేయండి. అంతేకాకుండా నాతో వ్యక్తిగతంగా సంప్రదించాలని ఆశపడుతున్న వారు నా ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఫోన్ కాల్స్ కన్నా ఈమెయిల్ ద్వారా నేను వెంటనే మీకు స్పందిస్తాను. ప్రతి దినం నా మెయిల్స్ నేను 2-3 సార్లు చెక్ చేసుకుంటాను. కనుక నాతో మాట్లాడి కొన్ని సలహాలు సూచనలు మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26:24. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండిన ఎడల వానికి మేలని చెప్పాను. దేవునికి స్తోత్రం. మనిషి కుమారుడు అనగా యేసు ప్రభు ఎలా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడని కాదు, ఎలా వెళ్తాడు అనగా ఏ విధముగా వెళ్తాడు అనగా ఏ విధంగా తను ముందుకు కొనసాగుతాడు అనేటువంటి విషయాలు లేఖనాల్లో అనగా ముందుగా రాయబడ్డాయి, ప్రవచనాల్లో రాయబడ్డాయి. వాటి ప్రకారమే, రాయబడిన వాటి ప్రకారమే వెళ్తున్నాడు. ధర్మశాస్త్రము ఆయన గురించి ప్రవచించింది, మిగతా పుస్తకాలలో భక్తులు లేకపోతే మేజర్ ప్రాఫెట్స్ లేదంటే మైనర్ ప్రాఫెట్స్ అనగా పెద్ద ప్రవక్తలైనా చిన్న ప్రవక్తలైనా ప్రభువుని గురించి ముందుగా కొన్ని విషయాలు తెలియజేశారు. వాళ్ళు ఆత్మలో కొన్ని విషయాలు ముందుగా జరగడానికి అనేక 100 సంవత్సరాలకు పూర్వమే విషయాలు తెలియజేసినట్టుగా చూడగలం. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనిషి కుమారుడు అప్పగించబడతాడు. వాస్తవమే మనిషి కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు అని రాయబడింది. అదే సమయంలో ఒక మనిషి చేతికి అప్పగించబడతాడు అనగా యూదా ఇస్కరియేతు అనేటువంటి ఒక మనిషి. ఆ మనిషి బయటోడు కాదు, ఆ మనిషి 12 మందిలో ఒకడు అనగా పిలువబడిన వారిలో ఒకడు. సాతాను వారిలో ప్రవేశించింది, లేకపోతే సాతానుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం వాడిని వాడుకుంది అనేటువంటి విషయాలు మనకందరికీ తెలిసినవే. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయము మనిషి కుమారుడు ఎలా వెళ్తాడు, లేదా మనిషి కుమారుడు చేసే విషయాల గురించి 3 విషయాలు మనం ఆలోచిద్దాం. లేఖనాల వెలుగులో, లేకపోతే ప్రవచనాల వెలుగులో, లేదు అంటే వాక్యానుసారంగా ఆయన ఏం చేస్తాడు అనే వాటిని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఒక ప్రమాణం ఉంది, మనకు ఒక వాక్యం ప్రమాణ వాక్యం ఉంది, లేదా మనకు ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం ఉందని భక్తుడు అంటాడు. ప్రతిదానికి ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ని తయారు చేస్తారు, తయారు చేసేవాళ్ళు. ఉదాహరణకు ఫ్రిడ్జ్కి దానికి సంబంధించిన మాన్యువల్ ఉంది, టీవీ కొనుక్కుంటే దానికి సంబంధించిన మాన్యువల్, వాషింగ్ మిషన్, ఇలా ప్రతి వస్తువుకి దాని మాన్యువల్స్ ఉన్నాయి. అలాగైతే మానవ జీవితానికి కావలసిన నడిపింపు నిమిత్తమై
మానవ జీవితాల్ని సరిచేసుకోవడం నిమిత్తమై దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేటువంటి పుస్తకాన్ని ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోగలం. బైబిల్ గురించి బిఐబిఎల్ఈ అనేటువంటి ఆ ఇంగ్లీష్ మాటల్ని కొద్దిగా వివరించి చెప్పినప్పుడు, దాన్ని ఒక అక్రోనిమ్గా భావించి విడదీసి చదివినప్పుడు, ఇలాగ బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్, అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందుగా దొరికేటువంటి లేకపోతే అనుగ్రహించబడినటువంటి ప్రాథమిక సమాచారం. అనగా బైబిల్ అనేది ఏదో నీకు కావలసినటువంటి లేకపోతే విజ్ఞానాత్మకమైన లేకపోతే ఖగోళ విషయాలు లేకపోతే భౌతిక అంతరిక్ష శాస్త్ర విషయాలన్నీ వాటితో కూడుకున్నటువంటి కలగూర గంప లాంటి పుస్తకం కాదు. కానీ నీ ఆత్మీయ జీవితానికి ద బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, దానికి ముందుగా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నీకు ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ నిత్యత్వంలో అటు నరకంలోనైనా లేకపోతే ఇటు పరలోకంలో అయినా ఉంటుంది, ఉండే అవకాశం ఉంటుంది అనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏదో విస్తారమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. ఒకరు విస్తారమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా బైబిల్ ఇవ్వగలదు, కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం లేఖనాల వెలుగులో లేతే హీ గోస్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. తన ఇష్టానుసారంగా తాను చేయడానికి యేసు ఈ లోకానికి రాలేదు. ప్రతిదీ వాక్యానుసారంగా దేవుని బిడ్డలమైన మనం మన ఇష్టానుసారంగా జీవించడానికి మనకు విధానం లేదు. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంది. భారతదేశానికి రాజ్యాంగం ఉంది, లేకపోతే అమెరికాకి రాజ్యాంగం ఉంది, పాకిస్తాన్కి, ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంది. ఎవ్రీ నేషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఇలాగ ఒక కాన్స్టిట్యూషన్కి ఒక కంట్రీ కట్టుబడి ఉన్నట్లుగా మనం కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని వాక్యము బైబిల్ అనేటువంటి కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉన్నాం. బైబిల్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారం మనం ముందుకు సాగాలి. సరే, ఏదేమైనప్పటికీ ఎక్కువ వివరణలోకి నేను వెళ్ళలేదు, కానీ మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేఖనాల వెలుగులో ఒకటి, లేఖనాల వెలుగులో మనుష్య కుమారుడు గురించి ఎక్కువగా చెప్పబడిన ఈ లేఖనాలు, ఎందుకంటే లేఖనాల సారాంశము యేసు ప్రభు. దీని ఎస్సెన్స్, దీని జ్యూస్ ఏంటి అంటే యేసు ప్రభువే. ఒకటి, మొట్టమొదటిగా లేఖనానుసారంగా ఆయన ప్రయాణం చేశాడు, ఆయన పయనించాడు. ఆయన యొక్క ప్రయాణం, హీ జర్నీడ్, లేదా హీ ట్రావెల్, హీ మూవ్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ముందుకు సాగాడు అని అర్థం చేసుకోవాలి. చదవండి ఒక మాట, మత్తయి సువార్త 21:8. జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచరి. 5వ వచనం కూడా మనం గమనిస్తే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిగా పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ ఎత్తుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పింది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న ప్రవచనం. అసలు ఎందుకు ఇది అలా జరుగుతుంది? ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, ప్రజలు ఎవరో ప్రోద్బలంతో కాదు, తమంతట తాముగా తమ వస్త్రాలు, తాము ధరించుకోవలసినటువంటి వస్త్రాల్ని తమ రాజు కోసం, తమ రాజు దుమ్ము ధూళితో కూడుకున్న వీధిలో నడవకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒకటి వస్త్రాలను వేశారు, 2వది చెట్ల కొమ్మలన్నింటినీ నరికి వేశారు, దారంతా వేశారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లోలాగా ఇన్ని సౌకర్యాలు లేవు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లేకపోతే రోడ్స్ ఇంతగా డెవలప్ కాలేదు, హైవేస్ ఇంతగా లేవు. అటువంటి సందర్భంలో ఆ ప్రాచీన ఇస్రాయల్ దేశంలో అనేక వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఆ వీధులు డర్టీగా ఉన్నప్పుడు, మురికిగా ఉన్నప్పుడు ఆ వీధుల్లో వస్త్రాలను వేసి, అనక ఇంకా మీకు అర్థం కావాలంటే ఆయా సందర్భాల్లో దేశం యొక్క ప్రముఖులు లేకపోతే వేరు వేరు దేశాల పెద్దలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ అనగా ఎర్ర తివాచి పరిచినట్లుగా, అనగా బ్రహ్మరథం పట్టినట్టుగా, లేకపోతే వాళ్ళకు ఒక ప్రత్యేకంగా లేకపోతే పూల బాటనో లేకపోతే ఏదైనా అనుకోండి, అలాగా యేసు కొరకు ప్రజలు స్వయంగా చేయడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజుల్లో కూడా మనం ప్రభువు రాబోతున్నాడు, ప్రభువు రాకడ కోసం మనం బాటలు వేస్తున్నాం. కానీ కొంతమంది యొక్క ప్రవర్తన, కొంతమంది యొక్క జీవన విధానం ఎలా ఉందంటే బాటలు వేస్తున్నట్టుగా లేదు కానీ బీటలు వేస్తున్నట్టుగా ఉంది. బాటలు వేసేవాళ్ళుగా ఉండాలి కానీ బీటలు వేసేవాళ్ళుగా ఉండకూడదు. ఉన్న వాటిని పాడు చేసి ఆయన రాకడను ఆలస్యం చేసేవారుగా ఉండకూడదు. కానీ మన పరిశుద్ధ జీవితం ద్వారా, అనేకులను ప్రేరేపించడం ద్వారా
మనం ప్రభు రాకడను త్వరితగతిగా లేకపోతే జరిగేటట్టు చేసేవాళ్ళుగా మనం ఉండాలి. ఒకటి మొట్టమొదటి విషయము, ఆయన పయనించాడు, లేఖనాల వెలుగులో పయనించాడు. వాక్యపు వెలుగులో మనం నడవాల్సిన అవసరం ఉంది. లోకపు చీకటిలో, అజ్ఞానపు చీకటిలో, మతపు చీకటిలో, సాంప్రదాయాల చీకటిలో మనం ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మనకు కావలసింది దైవికమైన వెలుగు, వాక్యాల వెలుగు, ప్రవచనాల వెలుగు, పరిశుద్ధ గ్రంథపు వెలుగు మనకు కావాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఒకటి, ఆయన పయనించింది లేఖనాల వెలుగులో పయనించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మత్తయి సువార్త 21:13. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని. చాలండి, అదే 12 కూడా మనం గమనించినట్లయితే, దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి లోకలు మార్చు వారి బలలను గువ్వలమ్ము వారి పీఠములను పాడద్రోసి. చాలండి, యేసు ప్రభు ఇలా చేయడానికి కారణం ఏంటి? కనిష్టానుసారంగా ఏదో ఎవరి మీద పగో ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రక్షాళన చేయడం లేదు. దానికి లేఖనాలు కొన్ని ఉన్నాయి. యెషయా అనేటువంటి భక్తుడు దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుతూ, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, సమస్త లేకపోతే సకల అన్య జనులకు ప్రార్థనా మందిరము అనబడును అనే ప్రవచనం చెప్పాడు. కానీ ఇస్రాయల్ దేశము అన్య జనులు వస్తున్నారు, అన్య జనులకు ప్రత్యేకమైన ఆవరణాలు ఉన్నాయి. కానీ అది కొంతకాలానికి ఇస్రాయల్ దేశంలోనే ఆ దేవాలయము దొంగలగోగా వ్యాపార పుటిల్లుగా మారింది అనే సంగతి మనకు తెలుసు. అలా మారింది కనుకే ఒక మార్పు కోసం, ఒక సంస్కరణ కోసం, ఒక రిఫార్మేషన్ కోసం దేవుడు లేకపోతే యేసు ప్రభు అంత ఆవేశానికి గురయ్యాడు అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఆయన చేసినటువంటి పని దేవాలయ యొక్క ప్రక్షాళన. ఈ పని చేయడానికి కూడా ఆధారము, కారణము, ప్రేరణ ఏంటంటే లేఖనాల వెలుగే. లేఖనాలే ఆయన్ని ప్రేరేపించాయి. యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనం, నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా కీర్తన గ్రంథం 69:9 ఉన్నట్టు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనేటువంటి ఆ మాటను, ఈ రెండు ప్రవచనాలు, ఇంకా వేరు వేరు ప్రవచనాలు కూడా ఉంటే ఉండవచ్చు, వీటిని ప్రాముఖ్యంగా ఆధారంగా చేసుకొని ఆయన ఆ బల్లల్ని పడగొట్టి లేకపోతే కొరడాలు చేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి క్రయ విక్రయములు చేసేవాళ్ళు. ఇంత విధానం, ఇంత ప్రాసెస్ చేయడానికి ఒకటే కారణం, ఇలా చేయాలి అని పరోక్షంగా, ఇలా చేయబడుతుంది అని పరోక్షంగా లేఖనాల్లో ఉంది. లేఖనాలలో ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చడం ఆయన యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనకుంది. ఒక విశ్వాసిగా మనం చేయాల్సిన పని అదే. ఈ లేఖనాల వెలుగులో మనం పనిచేసేవాళ్ళుగా ఉండాలి. ఒకటి, యేసు ప్రభు లేఖనాల వెలుగులో పయనించాడు అని చెప్పాను. రెండవది, లేఖనాల వెలుగులో ఆయన పనిచేశాడు అని చెప్పాను. మనం అందరం కూడా ఏ పని చేసినా కానీ, ఆఫీస్ పని చేసినా, స్కూల్ పని చేసినా, కాలేజ్ పని చేసినా, ఇంకే పని చేసినా కానీ లేఖనాల వెలుగులో, లేఖనాల ఆధారంగా, స్క్రిప్చరల్ బేస్తో నువ్వు ముందుకు సాగాల్సిందిగా నిన్ను కోరుతున్నాను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మత్తయి సువార్త 21:16. మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగి, అందుకు ఏసి వినుచున్నాను, బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రం సిద్ధింప చేసింటివి అను మాట మీరు ఎన్నడు చదవలేదా అని వారితో చెప్పి. మత సంబంధమైన ప్రజలతో ప్రభువు చెప్తున్న మాట, మీరు ఇది చదవలేదా? వాళ్ళు యేసు ప్రభువుని అన్నావు అన్నారు, మీరు లేకపోతే నువ్వు ఇది వినలేదా అన్నారు. దానికి సమాధానంగా, ప్రశ్నకు ప్రశ్నే సమాధానం ప్రభువు చెప్తున్నాడు, మీరు చదవలేదా, మీరు నువ్వు వినలేదా అని అడిగితే ఆయన చెప్పి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు చదవలేదా? వింటున్నాం, మన చుట్టూ జరిగేటువంటి అనేకమైన విషయాల గురించి మనం వింటూనే ఉంటాం, వినకుండా ఉండం. మన చెవులు కలిగిన వాడు వినుడుగాక అని అనబడినప్పుడు మనం కూడా వింటున్నాం, ఏదో ఒకటి వింటున్నాం. కానీ ఆత్మ సంబంధమైన చెవులు కలిగి, ఆత్మ సంబంధమైనటువంటి దైవ స్వరాన్ని మనం వినగలిగి ఉండాలి. అంటే ఇంకా మీకు చెప్పాలంటే, అనగా మీరు భౌతికమైన స్వరాన్ని మాత్రం వినగలుగుతున్నారు, నేనైతే లేఖనములో నుంచి దైవస్వరాన్ని వినగలుగుతున్నాను. ఏ స్వరాన్ని మనం వింటున్నాం? లౌకికమైన స్వరాన్ని వింటున్నారా, లేఖనాల స్వరాన్ని వింటున్నారా? లేఖనాల స్వరము విన్నవాడు దీవించబడతాడు, లౌకికమైనటువంటి లోకపు స్వరం విన్నవాడు దీవెనలు పోగొట్టుకుంటాడు. మీరు వినుచున్నారా, లేకపోతే అయా బోధకుడా నువ్వు వింటున్నావా అన్నట్టు యేసు ప్రభువును అడిగారు. అవును, ఆయన విన్నాడు. సరే, వింటున్నాను,
విని కూడా కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడని ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే, మీరు చదవలేదా? మీరు చదువుతున్నారు, చదువుతున్న వాటిని మీరు గ్రహించడం లేదు. చాలామంది చదువుతున్నారు కానీ గ్రహించలేకుండా ఉన్నారు. దేవాలయము నుంచి తిరిగి వెళ్తున్నటువంటి అరణ్య మార్గము గుండా ఇథియోపియాకి, ఆఫ్రికన్ దేశానికి వెళ్తున్నటువంటి ఒక మనుషుడు, ఒక నపుంసకుడు, ఆయన చదువుతున్నాడు కానీ గ్రహించలేకున్నాడు. ఈ రోజులో మనవాళ్ళు చదివేదే తక్కువ. క్యాలెండర్లో, ఈ క్యాలెండర్లో వచ్చి చిన్న చిన్న వాక్యాలు పెట్టి మన విశ్వాసాన్ని పాడు చేసే, మన వాక్య ధ్యానాన్ని పాడు చేసే. అందరికీ ఇది ఒక స్టైల్ అయిపోయింది. వాక్యం నుంచి రోజుకు ఒక వాక్యం మాత్రం, రోజుకు ఒక వాక్యం చదవకూడదండి. రోజుకి కనీసం ఒక అధ్యాయం, పాత నిబంధనలో ఒక అధ్యాయం, కొత్త నిబంధనలో ఒక అధ్యాయం. ఉదయం పూట టిఫిన్గా ఒక ఇడ్లీయో, ఒక బోండానో, ఒక దోశ తినలేదు మనం. తింటాం, ఒక రెండు మూడు రకాల ఐటమ్స్ తింటాం. దేవుని వాక్యంలో ఉంచి కూడా వేరు వేరు విషయాలు మనం చదవాలి, ధ్యానించాలి. కొత్త నిబంధన అర్థం చేసుకోవాలి, పాత నిబంధన అర్థం చేసుకోవాలి, పత్రికలు అర్థం చేసుకోవాలి, ప్రవక్తల పుస్తకాలు అర్థం చేసుకోవాలి. మీరు చదవలేదా? చదవలేదా అంటే వాళ్ళు చదువుతున్నారు కానీ చదివిన దాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. చాలామంది పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎంతో చదువుతారు, ఉదయం నుంచి చదువుతున్నారు, బైబిల్ చేస్తున్నారు, చదువుతున్నారు, అధ్యాయాలు అధ్యాయాలు తిరగేస్తున్నారు. కొంతమందిని అడిగితే నేను 10 సార్లు చదివానండి, 15 సార్లు చదివానండి అని చెప్తున్నారు. మంచిదే, మీరు ఎన్నిసార్లు చదివారు అని గర్వించడం కాదు, అతిశయించడం కాదు. మీరు ఎన్నిసార్లు చదివారు అనే దాని వల్ల ప్రయోజనం లేదు, కానీ మీరు ఎంత గ్రహించారు, ఎంత అన్వయించుకున్నారు, దాని ప్రకారం అనుసరించి జీవించారు అనేదే ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రవచన వాక్యము చదువువాడు ధన్యుడని మాత్రమే కాదు, ఈ ప్రవచన వాక్యము చదివి విని గైకొనువాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రవచన వాక్యం అంటే మొత్తం ప్రణగంధం మాత్రమే కాదు, బైబిల్ మొత్తాన్ని, ఈ ప్రవచనాత్మకమైన పుస్తకాన్ని మనం చదివితే మనం ధన్యులుగా మారతాం. చదవడం అంటే లేకపోతే సాధారణ చదవడం గురించి కాదు, ధ్యానించడాన్ని గురించి రాయబడింది. యహోషువ గ్రంథం 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మెడిటేషన్ గురించి రాయబడింది. అది నెమరు వేయడం, అలా ధ్యానించడం, కూర్చొని అదే పనిగా మౌనంగానో లేక ఏకాంతంగా కూర్చొని దాన్ని పదే పదే ఆలోచిస్తూ దానిలోంచి ఆత్మీయ తలంపులు పొందుకోవడం, ఇది ధ్యానం. మెడిటేషన్ అనగానే ఏదో పద్మాసనం వేసుకొని అన్ని జనులు చేస్తున్నట్టు యోగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యాన్ని పదే పదే, అది ఎందుకు ఇలా చెప్పబడింది, ప్రశ్నలు వేసుకుంటూ దాంట్లోంచి సమాధానం రాబట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఈ సందర్భంలో 21వ అధ్యాయం 16వచనం, మరొక పర్యాయం కూడా చదువుకుందాం. 21వ అధ్యాయం 16వచనం, వినుచున్నావా? మూడో విషయం, ఒకటి ఆయన లేఖనాల వెలుగులో పయనించాడు, రెండోది ఆయన లేఖనాల వెలుగులో పనిచేశాడు, మూడోది ఆయన లేఖనాల వెలుగులో ప్రత్యుత్తరం ఇచ్చాడు. హీ రెస్పాండెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల వెలుగులో ఆయన సమాధానం చెప్పాడు. లేఖనాలను ఆధారంగా చేసుకొని వాక్యానుసారంగా మాట్లాడితే నీకు విరోధముగా ఎవరు మాట్లాడలేరు. నువ్వు పిచ్చి పిచ్చిగా నువ్వు వేదాంతాలు తీసుకొని వస్తే ఆ వేదాంతం, ఆ వేదంలో ఇలా ఉంది, ఈ వేదంలో ఇలా ఉంది అంటేనే సమస్యలు వస్తాయి. నాకు ఆ వేదంలో ఈ వేదంలో ఉందని అవసరం. బైబిల్ చెప్తున్నట్టు యేసును మాత్రమే బోధిస్తున్నా నేను. వేదాల్లో ఉన్న యేసును నేను బోధించడం లేదు. వేదాల్లో యేసు లేడు, అది వేరే విషయం. లేని యేసును ఉన్నాడని భావించి మన మతాల మధ్యలో అనైక్యతను తీసుకొచ్చిన కొంతమంది దుర్బోధకులు ఉన్నారు, వాటిలోకి వెళ్ళలేదు. వేదాలలో యేసు లేడు. ప్రవచనాత్మకమైన పరిశుద్ధ గ్రంథములో మాత్రమే యేసు యొక్క ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ యేసును బోధించండి అంటే మనోళ్ళు వేరే వేరే యేసును తీసుకొచ్చి బోధిస్తున్నారు. విచారకరమైన విషయం. మనం ఆలోచిస్తున్న విషయం యేసు చేసినటువంటి మూడు పనులు. ఒక సందర్భంలో నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, అయ్యా నేను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాను, మరి యూదయాకి వెళ్తావా, వెళ్ళాలనుకుంటున్నావు, ఏది ఎంతవరకు సమంజసం అన్నట్టుగా కొందరు అన్నప్పుడు, ఆ హేరోదు అనేవాడు నిన్ను చంపాలనుకుంటున్నాడు అని అన్నప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్టు మాట, నేడుండి నేను రేపుండి లేదా ఎల్లుండి సంపూర్ణ సిద్ధి పొంది నేను వెళ్తాను. అనగా తనకు ప్లాన్ ఉంది, యేసు ప్రభుకు ఒక ప్లాన్ ఉంది, ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు. ఆ ప్లాన్ తన సొంత ప్లాన్ కాదు, పరలోకములో ఉన్నప్పుడే తనను పంపినటువంటి తండ్రి అనుగ్రహించిన ప్లాన్, అది వాక్యములో ఉన్నటువంటి ప్లాన్. నీ జీవితాన్ని కొరకు అనేటువంటి ఒక ప్లాన్ దేవుని వాక్యంలో ఉంది. ఈ ప్లాన్ ప్రకారం జీవిస్తే నీ లైఫ్ పర్ఫెక్ట్గా మారుతుంది. నీ సొంత ప్లాన్ ప్రకారం, పెద్ద మనుషుల ప్లాన్ ప్రకారం, సైకాలజిస్టులో లేకపోతే ఇంకా కౌన్సిలర్ల యొక్క ప్లాన్ ప్రకారం నువ్వు జీవించావు అనుకో,
దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని వాక్యము ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడానికి ప్రభువు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను, సమయం కూడా కొద్దిగా ఉంది కనుక. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, యేసు లేఖనానుసారంగా ఏం చేశాడు? సరే, యేసు చేసిన విషయాలు ఎందుకు చెప్తున్నారండి అని మీరు అడగొచ్చు. యేసు చేసినట్లు మనం చేయడానికి, మనం చేయగలుగునట్లుగా చేయాలి అన్నట్టుగా ఆయన మనకు మాదిరి నుంచి పోయాడు. అంటే ఆయన జీవితంలో మూడు సందర్భాలు లేఖనాల వెలుగులో జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. ఒకటి, ఆయన లేఖనాల వెలుగులో ఆయన పయనించాడు. ఆయన ప్రయాణం ఒకవేళ ముందుగా ఉన్నటువంటి రూట్ మ్యాప్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి గైడెన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే లేఖనాల్లోంచి వచ్చాయి. కానీ తన ఇష్టానుసారంగా ముందు నువ్వు చెప్పినట్టు కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను, నువ్వు తండ్రి పరలోకంలో ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు భూలోక సంగతులు తెలియవు అన్నట్టుగా ప్రభువు వ్యవహరించలేదు. తండ్రి యొక్క తనను పంపింది తండ్రి కాబట్టి తండ్రి యొక్క ప్లాన్ లేఖనాల్లో ఉంది. అందుకని 18 సంవత్సరాలకు పైగా ఆయన, అనగా 12 నుంచి 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఇస్రాయేల్ దేశంలోనే ఉండి ఆయన సిద్ధపడుతూ వచ్చాడు. ఆయన చేసినటువంటి 3 సంవత్సరాల పరిచర్య నిమిత్తమై సుమారు 18 సంవత్సరాలు, 3 సంవత్సరాల పరిచర్య ఎక్కడుంది, 18 సంవత్సరాల సిద్ధపాటు ఎక్కడుంది ఆలోచించండి. అనగా తన పరిచర్యలో ఇంచుమించు 6 రెట్లు అధికమైనటువంటి సిద్ధపాటుతో, అనగా ఈ మధ్య కాలంలో పుస్తకాలను తిరగేసి ఆ రెఫరెన్సులు ఈ రెఫరెన్స్ పుస్తకాలు ఆ వ్యాఖ్యానాలు ఈ వ్యాఖ్యానాలు తిరగేశాడని కాదు దాని అర్థం. ఒకటి, మనం ఆలోచిస్తున్న విషయం లేఖనాల వెలుగులో పయనించే వాళ్ళుగా ఉండాలి. రెండోది, మనం లేఖనాల వెలుగులో పనిచేసేవాళ్ళుగా ఉండాలి. ఆ పని చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవాలయ ప్రక్షణ 3-4 సార్లు చేశాడని మనం చెప్పుకున్నాం, కానీ ఒక్కరు కూడా ఎవరు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళు లేరు. అసలు నువ్వెవరివి, వడ్లవారి కుమారుడివి కదా, అసలు నీకు మా దేవాలయానికి సంబంధం ఏంటి, ఏమన్నా ఇవన్నీ మార్పులు చేర్పులు చేయాలంటే మేం చేసుకుంటాం, మా కమిటీ చేసుకుంటుంది, మా బోర్డు వాళ్ళు చేసుకుంటారు, మా మత పెద్దలు చేసుకుంటారు అని ఎవరు ఆయన్ని ప్రశ్నించలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు మేము చేస్తున్నది తప్పు, ఈ యేసు అనేటువంటి వ్యక్తి చేస్తున్నది 100కి 100 పాళ్ళు కరెక్ట్ అని. యేసు చేసేది 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఎందుకో తెలుసా, ఆయన వాక్యానుసారంగా ప్రవచనాత్మకంగా లేఖనాల్లో ఏవైతే ముందుగా చెప్పబడ్డాయో. ఇంకా మనం ఈ లేఖనాలు చదివినప్పుడు నాకు అర్థమైన విషయం, నెహెమ్యా గ్రంథము మనం గమనిస్తే దేవాలయ శుద్ధీకరణ చేసిన నెహెమ్యాని మనం చూస్తున్నాం. ఈయన కొత్త నిబంధన నెహెమ్యా అనిపిస్తుంది నాకు. యేసు జీసస్ క్రైస్ట్ ఇస్ ద న్యూ టెస్టమెంట్ నెహెమ్యా. చూడండి, ఆయన కూడా దేవాలయ శుద్ధీకరణ కొన్ని ప్రత్యేకమైన పనులు చేశాడు, రిఫార్మేషన్ తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ తీసుకొచ్చిన రిఫార్మేషన్ 500 సంవత్సరాలు అయిందని దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం మంచిదే, కానీ దానికి ముందుగా రిఫార్మేషన్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మన ప్రభువు రిఫార్మేషన్ తీసుకొచ్చాడు, అంతేకాకుండా పూర్వీకుడైనటువంటి నెహెమ్యా రిఫార్మేషన్ తీసుకొచ్చాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఆయన పనిచేశాడు లేఖనాల వెలుగులో. మూడోది, కొంతమంది శత్రువుల యొక్క లేదా ప్రత్యర్థుల యొక్క కొంతమంది మత ఛాందస్వాదుల యొక్క నోర్లు ముయించడానికి ఆయన లేఖనాలనే ఉపయోగించాడు. అంతెందుకండి మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకాసువార్త 4వ అధ్యాయంలో మనందరి శత్రువు అయినటువంటి అన్ని సంఘాలకు అన్ని సంస్థలకు అంతమంది సేవకులందరికీ సార్వత్రికమైనటువంటి శత్రువు అయినటువంటి యూనివర్సల్ ఎనిమీ అయినటువంటి విలన్ అయినటువంటి సాతానుని కూడా ఏదో సిద్ధాంతాలు మాట్లాడి ఫిలాసఫీలు మాట్లాడి లాజిక్ మాట్లాడి యేసు ప్రభు జయించలేదు. కానీ లాజిక్తో కాదు, ఆయన లోగోస్తో గెలిచాడు. లోగోస్ అనగా దేవుని వాక్యం. ఇలాగూ రాయబడినది. ఇట్ ఈస్ రిటర్న్ అని 3 శోధనల సమయంలో కూడా ఆయన ఆన్సర్ ఒకటే, ఇట్ ఈస్ రిటర్న్. లేఖనాలు చెప్పినప్పుడు, దేవుని ఆత్మప్రేరితమైన లేఖనాలు చెప్పినప్పుడు శత్రువు వణుకుతాడు, శత్రువు పారిపోతాడు, శత్రువుని ఎదుటి నిలబడలేడు. నీకు ఒకటే ఒకటి ఆన్సర్ చెప్పుకోవాలి. ఈ లాజిక్ మాట్లాడే వాళ్ళతోనూ ఒకటే చెప్పాలి, ఇట్ ఈస్ రిటర్న్. దేవుని స్తోత్రం. అలా యేసు చెప్పినట్టుగా చెప్తే అపవాది ఆయన్ను కొంతకాలం విడిచిపోయినని రాయబడింది. 3వ విషయం మనం ఆలోచించాం, యేసు లేఖనాల వెలుగుల్లో ఆయన ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా లేఖనాలను అతిక్రమించి ఏం మాట్లాడలేదు, లేఖనాలకు విరుద్ధంగా ఆయన ఏది మాట్లాడలేదు. మీ పూర్వీకులతో లేదా మీ పితరులతో చెప్పబడినది మీరు విన్నారు కదా, కానీ నేను మీతో చెప్పినదేమనగా ఆయన ఒక న్యూ కామెంటరీని ఇస్తున్నట్టుగా కొండ మీద ప్రసంగంలో మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూసాం.
ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడం కూడా లేఖనాల యొక్క ప్రవచనాల వెలుగులోనే జరిగింది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, ప్రేక్షకులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటల యొక్క అర్థం, లేఖనాల వెలుగులో ముందుకు సాగండి, లేఖనాల వెలుగులో పయనించండి, లేఖనాల వెలుగులో మీరు పనిచేయండి, లేఖనాల వెలుగులో ప్రత్యుత్తరమేండి. అలాగా యేసు చేసినట్టు చేయడానికి ప్రభు మీ కృపను అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది, దేవుడు తన సేవకులు నిలబెట్టి మనతో మాట్లాడి ఉన్నాడు. కానీ ఈ యొక్క వాక్యంలో మీకు ఏమైనా సందేహాలున్నా, లేదంటే మీకు ప్రార్థన అవసరతలున్నా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయవచ్చు. దయచేసి గమనించండి, ఇంకొన్ని ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడాలి అనే ఆశ మీలో ఉన్నట్లయితే ప్రతిరోజు సాయంత్రం 9:30 నుంచి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరందరూ వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.